నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వారం ముందుగానే వానలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాలను తాకాయి. రుతుపవనాల కారణంగా 2 రోజులుగా వానలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో చాలా చోట్ల విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకాయి. మే 30న కేరళకు తాకే అవకాశముందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసినా చివరకు జూన్ 3న కేరళను తాకాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 6 రోజుల ముందే తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. నైరుతి దిక్కు నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో బలమైన గాలులతో పాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. చాలా ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ సూచించింది. సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.